హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవీంద్రాచారిని. మనం ఎండోమెంట్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో భాగంగా సెకండ్ పేపర్ అయిన హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ అనేటువంటి చాప్టర్లో కొన్ని లెసన్లు చేసుకుంటూ వస్తున్నాం. మరి ఆ క్రమంలోనే మనం ఇవాళ క్లాస్లో తెలుసుకోబోయేటువంటి టాపిక్ ఏంటంటే హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం. మనకు ఈ టాపిక్ కూడా మనకు సెకండ్ పేపర్లో ఉంది, రైట్? మరి ఈ యొక్క హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టం, దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. ఏంటి హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అని దీనికి పేరు. మరి ఇందులో మొత్తం వచ్చేసి ఈ యొక్క దత్తత మరియు మనోవర్తిత్వానికి సంబంధించినటువంటి సెక్షన్లు వచ్చేసి మొత్తం 28 ఉన్నాయి. మరి ఆ 28లో కూడా ఏమేమి ఉన్నాయి అనేటువంటివి కూడా మనం ముందు క్లాసుల్లో తెలుసుకోబోతాం. మరి ప్రస్తుతం మనమేందంటే దత్తత అంటే ఏంటి, మరి మనోవర్తిత్వం అంటే ఏంటి అనేటువంటి విషయాలను మనం ఫస్ట్ తెలుసుకుందాం. మరి దత్తత లేదా అడాప్షన్ అనేది హిందూ కుటుంబ వ్యవస్థ యొక్క ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. మరి వివాహితులైనటువంటి భార్యాభర్తలకు పిల్లలు లేనట్లయితే, ప్రత్యేకించి మరి పుత్రుడు అంటే కొడుకు లేనట్లయితే వంశక్షయం అవుతుందని, చనిపోయాక నరకం ప్రాప్తిస్తుందని హిందువులలో ఒకనొక విశ్వాసం నమ్మకం అనేది ఉంది. అందువలన పిల్లలు లేని దంపతులు మరొకరికి జన్మించిన పిల్లవాడిని తమ పుత్రుడిగా స్వీకరించడం ఒక ఆచారంగా ఏర్పడింది. ఈ విధంగా పుత్రుడిని స్వీకరించడాన్ని ఏమంటారంటే దత్తత అంటారు. ఈ విధంగా స్వీకరించడాన్నే దత్తత అంటారు, లేదా అడాప్షన్ అని కూడా అంటారు, రైట్? మరి మన సనాతన హిందూ ధర్మశాస్త్ర ప్రకారం మగపిల్లవాడిని మాత్రమే దత్తత తీసుకోవడానికి అవకాశం ఉండేది. మరి ఆడపిల్లలను దత్తత తీసుకోవడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఆడపిల్లలను దత్తత తీసుకున్న వివాహానంతరం తన ఇంటి పేరు మారుతుంది. అందువల్ల దత్తత తీసుకున్న తల్లిదండ్రుల వంశం నిలబడదు. కొన్ని సందర్భాలలో మరి భర్త చనిపోయిన తర్వాత భార్య కూడా దత్తత తీసుకోవచ్చు. మరి దత్తత అనేది ఏంటంటే ఒక్క వివాహితులైనటువంటి భార్యాభర్తలకే పరిమితం కాదు. మరి అవివాహితులైనటువంటి అంటే పెళ్ళి కానటువంటి వారు కూడా దత్తత తీసుకోవచ్చు. మరి ఈ యొక్క దత్తత అనేది ఒక్క వివాహితులైనటువంటి భార్యాభర్తలకే పరిమితం కాకుండా పెళ్ళి కానటువంటి వాళ్ళు కూడా దత్తత తీసుకోవచ్చు అని తెలుసుకున్నాం. మరి అయితే ఇందుకు సంబంధించినటువంటి సనాతన హిందూ ధర్మశాస్త్రంలో కొన్ని పరిమితులు మరి కొన్ని ఆంక్షలు ఉన్నాయి. అవి ఏంటంటే మరి దత్తత ఎవరు తీసుకోవచ్చు, దత్తత తీసుకునేందుకు అర్హతలు, మరి దత్తత ఇచ్చేందుకు అర్హతలు, ఎటువంటి పిల్లవాడిని దత్తత తీసుకోవచ్చు మొదలైనటువంటి అంశాలు దత్తతకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలు. మరి ఇటువంటి అంశాలు ఇంకా అనేక అనుబంధ అంశాలపైన హిందూ సనాతన ధర్మశాస్త్రంలో కొన్ని లోపాలు ఉండడమే గాక దేశవ్యాప్తంగా ఒకే విధమైనటువంటి పద్ధతి కూడా లేదు. అందువలన దత్తతకు సంబంధించి హిందూ ధర్మశాస్త్ర నియమాలను క్రోడీకరించి మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సవరించేటువంటి ప్రయత్నం జరిగింది. మరి ఆ ప్రయత్నం యొక్క పర్యవసానమే మన యొక్క హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. మరి మనోవర్తిత్వం అంటే ఏంటంటే పెళ్ళైన తర్వాత విడిపోయినటువంటి భార్యకు భర్త చెల్లించేటువంటి భరణాన్నే మనోవర్తిత్వం అని అంటారు. మరి ఈ విధంగా 1956లో రూపొందించబడి అప్పటి నుండి అమల్లోకి వచ్చినటువంటి ఈ చట్టంలో మనోవర్తికి చెందినటువంటి అంశాలను కూడా చేర్చడం జరిగింది. అందువలన ఈ చట్టం గురించి తెలుసుకునే ముందు
సనాతన హిందూ ధర్మశాస్త్రంలో మనోవర్తి గురించి సంగ్రహంగా తెలుసుకోవడం అవసరం. మరి భార్యను, మైనర్ కుమారులను, అవివాహితులైనటువంటి కుమార్తెలను, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులను పోషించడం హిందువు యొక్క బాధ్యత. అయితే మరి భర్త యొక్క క్రూరత్వం వంటి కారణాల వలన భార్య వేరుగా ఉండడం జరుగుతున్నది కొన్ని సందర్భాల్లో. మరి ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి విషయమే. అటువంటి పరిస్థితుల్లో ఆమెను పోషించవలసినటువంటి బాధ్యత ఎవరిది అంటే భర్తదే అని ఈ యొక్క సనాతన ధర్మశాస్త్రం కూడా అంగీకరిస్తోంది. కానీ ఈ విషయంలో భార్యకు గల హక్కులు సనాతన ధర్మశాస్త్రంలో మరి చాలా పరిమితంగానే ఉన్నాయని చెప్పవచ్చు. మరి అదేవిధంగా పిల్లల పోషణ విషయం మరియు వృద్ధులైనటువంటి తల్లిదండ్రుల పోషణ కూడా. మరి కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే ఒక హిందువు చనిపోయినట్లయితే వారి పోషణ భారం ఎవరిది అంటే మరి ఇందుకు సంబంధించి కూడా మన సనాతన హిందూ ధర్మశాస్త్రంలో కొన్ని మార్గదర్శక సూత్రాలు ఉన్నాయి. మరి ఇటువంటి వాటన్నింటినీ కూడా క్రోడీకరించి భారతదేశంలోని హిందువులందరికీ ఒకే విధమైనటువంటి చట్టం రూపొందించారు. అదే మన యొక్క హిందూ దత్తత మరి మనోవర్తిత్వ చట్టం. ఏంటి హిందూ దత్తత మనోవర్తి చట్టం 1956. ఇది చాలా ఇంపార్టెంటు, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క హిందూ దత్తత మరియు మనోవర్తి చట్టంలో మొత్తం 28 వరకు సెక్షన్లు ఉన్నాయి. అయితే ఇందులో ఇంపార్టెంట్ మనం కొన్ని చెప్పుకుంటాం. అందులో మొట్టమొదటిది ఏంటంటే సెక్షన్ 1. మరి దీంట్లో ఏం చెప్పారంటే ఈ యొక్క చట్టం యొక్క పరిధిని మరియు ఈ చట్టం యొక్క పేరును గురించి ఈ యొక్క సెక్షన్ 1లో చెప్పడం జరిగింది.